మంచిర్యాల జిల్లా శివారం అటవీ ప్రాంతంలోని మొసళ్ళ అభయారణ్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడ 50కి పైగానే మొసళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతం సందర్శకులను ఆకర్షిస్తోంది. ప్రకృతి ప్రేమికులు శివారం అభయారణ్యంలో సందడి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం శివారంలో మొసళ్ళ కేంద్రం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో మొసళ్ళ అభయారణ్యం ఉంది. 1972లో పుష్పకుమార్ అనే ఒక అధికారి ఇక్కడ మొసళ్ళ ఆవాసాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇక్కడ నీళ్లు సంవత్సరం పాటు ఇంకిపోకుండానే ఉంటాయి. రెండు కొండల మధ్యలో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. రాతి గుహలు, ఇసుక ఉండడంతో ఇది మొసళ్ళ ఆవాసానికి కేంద్రంగా ఉంది. ప్రస్తుతం మొసళ్ళ కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. శివారం అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శివారంలో 50 నుంచి 60 వరకు మొసళ్ళున్నాయి. వీటిని మగ్గర్ జాతి మొసళ్ళు అని పిలుస్తుంటారు. ఇక్కడి మొసళ్లను చూడాలంటే చలికాలం చాలా అనువైన సమయం. చలికాలంలో ఉదయం 6 నుంచి 10 గంటల ప్రాంతంలో ఎండ కోసం అవి తీరానికి వస్తుంటాయి. ఇసుక ఉన్న చోటకు వచ్చి సేద తీరుతుంటాయి. నీటిలో పెద్ద రాళ్లు ఉన్న చోటనే మొసళ్ళు తమ స్థావరాలను ఏర్పరచుకుంటాయి. ఇక్కడ ఒక మొసళ్లే కాకుండా చాలా రకాలైన జంతు వృక్ష జాతులు ఉన్నాయి. అరుదుగా కనిపించే నక్షత్ర జాతి తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చిపోతుంటారు. 50కి పైన మొసళ్ళు ఉంటాయి. అది వీటిని మంచినీటి మొసళ్ళు అంటారు. అట్లాగే ఇక్కడ అరుదైన నీటి పిల్లులు అవి ఉన్నాయి. వీటినే నీటి కుక్కలని కూడా అంటారు. అట్లాగే అనేక రకాల జంతు జాతులు వృక్ష జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న వృక్షాలకి కూడా వాటి సైంటిఫిక్ నేమ్స్ అండ్ యూజెస్ కూడా మేము చిన్న చిన్న బోర్డుల పైన రాసి వాటికి స్టిక్ చేయడం జరిగింది. ఇక ఈ శివారం అటవీ ప్రాంతంలో ప్రస్తుతం సందర్శకుల తాకిడి పెరిగింది. ఇది బోటింగ్ చేయడానికి కూడా అనుకూలమైన ప్రాంతం. దీంతో చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ప్రస్తుతం ఒక పిక్నిక్ స్పాట్ గా శివారం అటవీ ప్రాంతం మారిపోయింది. సెలవు రోజుల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా అరుదైన నీటి పిల్లులు, వృక్ష జాతులు, జంతుజాలం ఉంటుందంటున్నారు అటవీ శాఖ అధికారులు. అదంతా చూస్తే కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి ఎప్పుడు బోటింగ్ ఉంటే ఇక్కడ దాకా వచ్చినందుకు ఒకసారి బోటింగ్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆల్రెడీ చూసాము, కాకపోతే క్రొకడైల్స్ ఏమైనా కనిపిస్తాయేమో అందుకే మా బాబుని తీసుకొని వచ్చాము వాడికి చూపిద్దామని. ఇంతకుముందు బోటింగ్ చేసినప్పుడు మధ్యలో అట్లా క్రొకడైల్స్ అవి ఇవి కనబడుతూ ఉండే, ఫిషెస్, క్రొకడైల్స్ అన్ని. అప్పుడు అవి చూసి దాని తర్వాత నుంచి రెగ్యులర్ రావడం మొదలు పెట్టాము. అప్పటి నుంచి క్రొకడైల్స్ కోసం అని అట్లా చూడడానికి, ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటాం. ఇక్కడికి ప్రతి సండే ఫ్రెండ్స్ తో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రాచీన కళా వైభవం చాటి చెప్పే గుహలు, శిలలున్నాయి. ఎల్ మడుగు అంచున ఉన్న గుహలో ఇసుక రాతితో చెక్కిన పానవట్టంతో శివలింగం ఉంది. మానవ నిర్మిత గుహలు, గుహాలయాలున్నాయి. అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో మొసళ్ళ కేంద్రం పర్యాటకుల మనసును దోచేస్తుంది.